వారు సమర్పించు దేవుని ఆత్మ పరిశుద్ధ నామానికి స్థుతికరను గాక ప్రియా సహోదరి సహోదరులారా మీ అందరికీ ప్రభు అయినటువంటి శుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను ఈ సమయంలో మరొక వర్తమానంతో మీ ముందుకు రావటం నేను ఎంతగానో సంతోషిస్తా ఉన్నాను దేవుడు గత కాలమంతా తన మహాదాయాన్ని బట్టి మనందరిని ఎంతగానో కాపాడి తన వాగ్దానం చేత మనల్ని నింపి మనల్ని తృప్తిపరిచి ఆదరించి ఆనందింపచేసి ఆశీర్వదించి ఈ రీతిగా నడిపించి తోడుగా ఉన్నందుకు నిత్యం నిరంతరం దేవునికి మహిమ కలుగును గాక హలలుయా ప్రతి ఒక్కరు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయా చాలా సంతోషం మీరందరూ బాగుండాలని ప్రతినిత్యం దేవుని యొక్క దీని సేవకునిగా నిత్యం నేను ప్రార్థన చేస్తున్నాను మీ అందరి యొక్క క్షేమమే మా క్షేమం మీ సంతోషమే మా సంతోషం ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీతో నేను దేవుని వాక్యాన్ని పంచుకుంటాను దానికి ముందు చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని వింటూ అవి కల్లాడుచున్న దేవుని యొక్క అనే టీవీ కార్యక్రమం ప్రతి బుధవారం ప్రొద్దున ఆరు గంటల నెర నుండి ఏడు గంటల వరకు వందలు వేల మంది చూస్తూ ఫోన్లు చేస్తూ వారు ఫోన్ ద్వారా వారి యొక్క శుభవచనాలు వాళ్ళు తెలుపుతూ ఉన్నారు అదే కాకుండా ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ ఎం ప్రభాకర్ పాస్టర్ పెనియల్ మినిస్ట్రీ అని కొడుతుంటే యూట్యూబ్ ఛానల్లో కూడా నా వాక్యం వస్తూ ఉంటుంది ఈ వాక్యాన్ని వింటూ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా చాలామంది నాకు ఫోన్లు చేస్తూ వారు తెలుపుతున్నప్పుడు నేను దేవుని సన్నిధులు ఎంతగానో సంతోషిస్తున్నాను నా ప్రియ సహోదరి సహోదరులారా ఎం ప్రభాకర్ పాస్టర్ పెనియల్ మినిస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్ కూడా మీరు చూసి ఇంకా ఎవరైతే ఇంకా తెలియనటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా తెలపవలసిన బాధ్యత మీకుంది దేవుడు మీ ముందు పెట్టాడు ఎందుకంటే ఉచితంగా మీరు పొందుకుంటున్నారు కనుక ఉచితంగా ఇవ్వండి ఉచితంగా తెలపండి అనే మాట రాయబడింది బైబిల్లో మరో మాట రాయబడింది ఏంటంటే నీతిమంతుడు తన పరుగువానికి దారి చూపిస్తాడు అనే మాట రాయబడింది నిజంగా ఆ దారి ఏంటంటే దేవుని గురించిన దారి ఆ త్రోవ ఏంటంటే దేవుని గురించిన త్రోవ నిజంగా మన దేవుని యొక్క రక్తంలో కడగబడిన బిడ్డలం మన నీతిమంతులం కనుక మనం కూడా ఈ యొక్క నీతిని గురించిన మార్గాన్ని అనేకులకు మనకు తెలపాలి ఈ వాక్యాన్ని వినటువంటి వాళ్లకు వినిపించినట్లుగా మనం వారికి చేరవేయాలి ఇంకా ఎవరైతే వినలేరో ఎవరైతే చూస్తలేరో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని వారు కూడా లైక్ చేయవలసిందిగా మీరు అందరు కూడా ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నారు ఈ సమయంలో చాలామంది నాకు ఫోన్లు చేస్తూ వారు ఆనందిస్తున్నారు చాలా సంతోషం ప్రతి ఆదివారం ప్రొద్దున తొమ్మిది నుండి పన్నెండు గంటల వరకు సుంకెట్లోనూ అదే కాకుండా ప్రొద్దున తొమ్మిది నుండి పన్నెండు గంటల వరకు బెజ్జూరులోను ప్రొద్దున పదకొండు నుండి ఒంటి గంటన్నర వరకు భీమగల్లోను అదే కాకుండా ప్రతి ఆదివారం పన్నెండు నుండి మూడు గంటల వరకు మోర్తాడ్లో ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క సంఘాలు ఇవి అక్కడ దేవుని యొక్క ఆరాధన జరుగుతూ ఉంది మోర్తాట్లో పెద్ద మందిరం దేవుని యొక్క మందిరం కొన్ని వేల మంది ఆరాధించే పెద్ద మందిరం అక్కడ కట్టడం జరుగుతుంది ప్రియా సహోదరి సహోదరుడు ఎవరన్నా అక్కడ అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళకు మీరు చెప్పచ్చు మీరు అక్కడికి పంపించవచ్చు వాక్యము చాలా స్వచ్ఛమైనటువంటి వాక్యము ఆ యొక్క శక్తివంతమైనటువంటి ఆరాధన అక్కడ జరుగుతుంది ఆత్మతో సత్యంతో ఆరాధించేటటువంటి ఆరాధన అక్కడ జరుగుతూ ఉంది నిజామాబాద్ జిల్లా తెలంగాణ మోర్తడ్ మండల్లో గొప్ప మందిరం కట్టబడుతుంది గొప్ప సంఘం ఆరాధన అక్కడ జరుగుతూ ఉంది మీరు ఎవరైనా దగ్గర ప్రాంతంలో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు అక్కడికి పంపించండి రానటువంటి వారు కూడా మీరు అక్కడికి రండి దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని ఆశీర్వదం పొందండి ఆ మందిరం కట్టబడుతుంది కట్టబోయే ఆలయం మనిషినికి కాదు దేవుడని ఎహోవ గనుక ఆ పని చాలా గొప్పదని బైబిల్ సెలవిస్తూ ఉంది కాబట్టి మీరు కూడా పాలిభాగస్తులు కావాలనుకుంటున్నారా మీ ధనమును పరమందు దాచుకోండి అనగా దేవుని యొక్క మందిరంగా మీరు పంపండి చెక్కుల ద్వారా ఎమ్మోల ద్వారా అదే కనుక ఫోన్ పే ద్వారా గూగుల్ పే ద్వారా మీరు పంపించి దేవుని యొక్క ఆశీర్వదాలు పొందవలసిందిగా నేను కోరుకుంటున్నాను ప్రిలారీ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు విందాం దేవుని యొక్క వాక్యములో రెండవ దినవృత్తాంతల గ్రంథం ఏడవ అధ్యాయము పద్నాలుగో వచనం నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచి ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచును ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కదృష్టిని నిరుచును నా చెవులు దానిని ఆలోకించును నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద నుండును చూడండి ప్రియలారా దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే నా పేరు పెట్టబడినటువంటి జనులు తమను తాము తగ్గించుకొని తమ చెడు మార్గాన్ని విడిచిపెట్టి నన్ను వెతికినట్లయితే ఆకాశం నుండి వారి ప్రార్థనని ఆలకిస్తాను ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చదివితే నిర్గమకాండం ముప్పై మూడు అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదివినట్లయితే అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలగజేసేదని అనగా చూడండి ఈ మోసే యొక్క జీవితాన్ని మనం ఆలోచిస్తే ఇస్రాయేల్ ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు తనది కానటువంటి పరదేశంలో అనగా ఐగుప్తు దేశంలో బానుసాలుగా ఉన్నారు ఈ ఐగుప్తు దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు మోసను ఒక రక్షకుడిగా దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని మోసను అభిషేకించి మోసను యొక్క ఐగుప్త దేశానికి వారిని ఇస్రాయల్ ప్రజలను విడిపించి కానాను దేశం నడిపించడానికి దేవుడు మోసను పంపించాడు దేవుడు మోసను పంపించి దేవుడు తన మహాశక్తి ద్వారా దేవుడు పదద్భుతాలు శక్తివంతమైన కార్యాలు పద అద్భుతాలు జరిగించి దేవుడు మోస ద్వారా ముప్పై లక్షల ప్రజలను విడిపించి కానాను అనేటటువంటి పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశానికి తీసుకొని వెళ్ళాడు ప్రిలారా ఐగుప్తు దేశం నుండి ఖానానికి వెళ్ళడం అనేటటువంటి ఆ ప్రయాణము నలభై సంవత్సరాలు పట్టింది ఆ నలభై సంవత్సరాలలో వారు వెళ్ళినటువంటి అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రయాణం ప్రియలారా వాళ్ళు ఉన్నప్పుడు సమయంలో దేవుడు వారిని ఎడము చేశాడనగా కొన్నిసార్లు వారు చేసిన పాపాన్ని బట్టి తప్పును బట్టి దేవుడు వాళ్ళను అరణ్యంలో కొన్నిసార్లు యుద్ధాలకు అప్పగించాడు అదే కాకుండా రోగాలకు అప్పగించాడు అదే కాకుండా గత్తరులకు అప్పగించాడు భయంకరమైనటువంటి బానసత్వానికి దేవుడు చాలాసార్లు అప్పగించాడు అటువంటి పరిస్థితుల్లో దేవుడు సన్నిధిలో మోసే ప్రార్థన చేశాడు దేవా ఇస్రాయిల్ని ప్రజలను పాలు తేనెలు ప్రవహించేటటువంటి కానాను దేశానికి తీసుకుని వెళ్ళి మన్ను చెప్పావు నన్ను తోలుకొని వెళ్ళు అని చెప్పావు కదా మీరు ఎందుకొరకు ఇలా జరుగుతుంది నీ సన్నిధి మాకు ఎందుకు తోడుగా లేదు నీ సన్నిధి మాకు కావాలి ప్రభువా నీ సన్నిధి లేకపోతే మేము ముందుకు వెళ్ళలేము నీ సన్నిధి మాకు తోడుగలేకపోతే నిజంగా మమ్మల్ని కన్నుడు తీసుకుని వెళ్లకు అని చెప్పి దేవుడి సన్నిలో ప్రార్థన చేశాడు ఎందుకంటే ముప్పై లక్షల ప్రజలకు దేవుడి సన్నిధి తోడుగున్నది కాబట్టి ఆ యొక్క ఐగుంపుతు దేశంలో పది అద్భుతాలు జరిగి ఎర్ర సముద్రమును పాయలుగా చేయబడి ఆరిన నేల నుండి దేవుడు తన ప్రజలు నడిపించి పగలు మేఘ స్తంభములో దేవుడు ఉండి అదే రాత్రి అగ్ని స్తంభంగా దేవుడు ఉండి ఇస్రాయల్ ప్రజలను నలభై సంవత్సరాలు అరణ్య తోడుగా ఉండి నడిపించాడు కొన్నిసార్లు దేవుని యొక్క సన్నిధి వారికి ఎడమ కలిగినప్పుడు ప్రార్థించాడు ఏంటంటే దేవాని సన్నిధి మాకు తోడుగా లేకపోతే మేము ముందుకు సాగలేం గత సంవత్సరం అంతా నీ సన్నిధి మాకు తోడుగా ఉన్నది కాబట్టి మేము ముందుకు వెళ్ళగలిగినాం ఈ సంవత్సరం కూడా నీ సన్నిధి మాకు తోడుగా కావాలి నీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే మేము వెళ్ళలేము అని చెప్పి దేవుడి సన్నిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అన్నాడు దేవునికి స్తోత్రం ప్రియా సహోదరి సహోదరుడ దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి నీవు గత సంవత్సరం అంత నీ జీవిత యాత్రను చక్కగా కొనసాగించినవంటే దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఉండడం ద్వారానే నువ్వు చక్కగా కొనసాగించబడ్డావు దేవుని యొక్క సన్నిధి లేకపోతే గత సంవత్సరం నువ్వు కాదు దేవుని సన్నిధి నీకు తోడుగా లేకపోతే గత సంవత్సరం నువ్వు కాదు దేవుని యొక్క సన్నిధి నీకు తోడుకున్నది కాబట్టి గత సంవత్సరం అంతా కూడా చాలా చక్కగా నీ జీవిత యాత్రను ముందుకు కొనసాగించావు ఈ సంవత్సరం కూడా దేవుని యొక్క సన్నిధి నీకు తప్పకుండా అవసరమైనది దేవునికి స్తోత్రం దేవుని యొక్క సన్నిధి నీతో రాకపోయితే అడుగు వేసి అడుగు లేపలేవు అదే కాకుండా నువ్వు దేవుని యొక్క సన్నిధి లేకపోతే ఒక దినము గడపలేవు ఒక క్షణము గడపలేవు ఒక గడియ గడపలేవు అనగా ఒక గంట గడపలేవు దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా లేకపోతే ఒక రాత్రి కూడా నువ్వు గడపలేవు దేవుని సన్నిధి లేకపోతే ఒక వారం కూడా నువ్వు గడపలేవు దేవుని సన్నిధి లేకపోతే సంవత్సరం కూడా నువ్వు వెళ్ళబుచ్చలేవు ప్రిల్లారు దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగుంటేనే తప్ప మనం ఈ సంవత్సరం ఆది మొదలు అంత వరకు మన జీవిత యాత్ర ముందుకు కొనసాగించలేం అందుకే మోస అంటాడు నీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే ఈ సంవత్సరం దేవా గత సంవత్సరం మేము ఓటమి పాలైపోయినాం గత సంవత్సరం అంతా దేవా నీ సన్నిధానంలో మేము విఫలమైపోయినాం గత సంవత్సరం అంతా మేము ఓడిపోయినాం గత సంవత్సరం అంతా నీ సన్నిధి లేకపోవడం ద్వారా మేము కష్టాల పాలైనం నష్టాల పాలైనం ఇరుకుల పాలైపోయిన ఇబ్బందుల పాలైపోయినాం అవమానాల పాలైపోయి అప్పులు సమస్యల చేత మేము సతమతమైపోయినాం ప్రభువ నీ సన్నిధి ఉంటే మా పరిస్థితి ఇలా ఏడది కాదు నీ సన్నిధి మాకు తప్పకుండా అవసరమయ్యా నీ సన్నిధి మాకు కావాలా ప్రభు అని చెప్పి దేవుని సన్నిధానంలో మోసే ప్రార్థన చేశాడు దేవునికి స్తోత్రం మోసే ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిజంగా నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అన్నాడు దేవునికి స్తోత్రం దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉండడం ద్వారా ఇస్రాయల్ ప్రజల ఐగుప్తులు వెళ్ళిన దినం మొదలుకొని కానను చేరు వరకు నలభై సంవత్సరాలు పట్టింది ఆ నలభై సంవత్సరాలల్లా వాళ్ళ గత్తర్లు వచ్చినాయి రోగాలు వచ్చినాయి అపజయాలు వచ్చినాయి ఆవేదనలు వచ్చినాయి ఆహారం లేకుండా కొరత అయిపోయింది మీడునాగులు కుట్టినాయి అదే కాకుండా భయంకరమైనటువంటి యుద్ధాలు వచ్చినాయి యుద్ధాల్లో భయంకరమైన కష్టాలు ఎదుర్కొన్నారు అటువంటి పరిస్థితుల్లో దేవుడు వాళ్ళ జీవితాల్లో వాళ్ళ యొక్క చెప్పులు అరగలేవట పాదములు వాయలేవట అంగీలు పాతకిల్లలేవట వారు తొడుక్కున్న చొక్కలు పాతగిల్లలేవు దేవుడు అట్లా గద్దరెక్కల కింద తన పిల్లను మోసుకొని వెళ్ళినట్లు కోడు తన రెక్కల కింద తన పిల్లను దాచినట్లు కనుపాప రెండు కన్నురెప్పలు కాపన్నట్లుగా దేవుడు ఇస్రాయులు ప్రజలను నలభై సంవత్సరాలు వారి కరణ్యయాత్రలో యాత్రలో తోడుగా ఉన్నాడు దేవునికి స్తోత్రం ఆనాడు ఇస్రాయులు లేక తన సన్నిధికి తోడుగా ఉంచినటువంటి దేవుడు ఈ సంవత్సరం నీకు కూడా తోడుగా ఉండాలనుకుంటున్నాడు దేవునికి స్తోత్రం ప్రియా సహోదరి సహోదరుడా సేవకుడా సేవకురాలా గత సంవత్సరం చేసిన సేవలు విఫలమైపోయినావు పేలైపోయినావు నీ జీవితంలో నీ సంఘము ఆ యొక్క తొత్తునుగా అయిపోయింది నీ సేవ ఫలించలేదు నీ జీవితంలో నువ్వు అభివృద్ధి పొందలేవు నువ్వు అప్పుల పాలేను కష్టాల పాలైనవు ప్రియ సహోదరి సహోదరుడా నీ ఉద్యోగం ఓడిపోయింది నీ జీవితాల్లో కష్టాల పాలై రోగాల పాలైపోయినావు భార్య భర్తల మధ్య గొడవలు అయిపోయినాయి అన్నదంల మధ్య అక్కచెల్ల మధ్య అశాంతి సమాధానాల జీవితంలో మీరు జీవించారు కారణం ఏంటంటే దేవుని యొక్క సన్నిధి మీకు తోడుగా లేకపోవడదు దేవుని యొక్క సన్నిధి ఈ సంవత్సరం దేవుడు నీకు తోడుగా ఉంచాలనుకుంటున్నాడు దేవునికి స్తోత్రం బైబిల్ గ్రంథంలో కొంతమందికి దేవుడు తోడుగా ఉంచాడు దేవుని సన్నిధి ఆనాడు అబ్రహాముకు దేవుడు సన్నిధి తోడుగా ఉంచాడు పిల్లలు అదే కాకుండా ఇస్సాకు దేవుడు తోడుగా ఉంచాడు అదే కాకుండా యాకోపు కూడా దేవుడు తన సన్నిధి తోడుగా రానిచ్చాడు అదే కాకుండా సమయలకు దావీదుకు అదే కాకుండా సుల్మోనుకు దానియలకు షడ్రక్ మేషే కబద్దిగోలుకు అనేక మంది భక్తులకు గత సంవత్సరం అంతా దేవుడు తన సన్నిధిని తోడుగా రాణించాడు ప్రియలారా దేవుని సన్నిధి తోడుగా ఉండడం ద్వారా ఎన్ని యుద్ధాలైనా ఎన్ని అవమానాలైనా ఎన్ని కష్టాలైనా వారు భరించి వాటన్నిట్లో జయం పొందారు ఆనాడు ప్రియలార మోసేకు తన సన్నిధి తోడుగా ఉంచినట్లు ఈ సంవత్సరం దేవుడు నీకు తోడుగా ఉండాలనుకుంటున్నాడు దేవునికి స్తోత్రం దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండాలంటే బైబిల్ గ్రంథంలో మనం చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి ఏమిటంటే అంటే రెండు దుర్వృత్తాంతల గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగు వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిపెట్టిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును ఈ స్థలముందు చేయబడు ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలిచును నా చెవులు దానిని ఆలకించును నా పేరు ఈ మందిరమునకు నిత్యం ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని నా దృష్టి నా మనసు నిత్యము దాని మీద నుండును దేవునికి స్తోత్రం ప్రిలారా దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండాలంటే మనము నాలుగు పనులు చేయాలి ఒకటి ఏమిటి అంటే బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యములో ఒక్కటి ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యములో దేవుని సన్నిధి మనతో ఉండాలంటే రెండు దినవృత్తాంతల గ్రంథం ఏడాధ్యాయం పద్నాలుగు వచనంలో ఇక్కడ ఏమి రాయబడిందంటే మనల్ని మనము తగ్గించుకోవాలి ప్రిలారా మనం తగ్గించుకోకపోతే దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించం చాలామంది జీవితంలో తగ్గించుకునే గుణము చాలామందికి ఉండదు చాలామందికి హెచ్చింపు వారికి ఉన్నటువంటి ఓదను బట్టి హెచ్చించుకుంటారు వారికి ఉన్నటువంటి ఆస్తులు అంత బట్టి హెచ్చించుకుంటారు వారికి ఉన్న ధనము డబ్బును బట్టి హెచ్చించుకుంటారు వారికి ఉన్న కులాన్ని బట్టి మనుషులు హెచ్చించుకుంటారు ఉన్న చదువును బట్టి హెచ్చించుకుంటారు వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి మనుషులు హెచ్చించుకుంటారు ప్రిల్లర అలాంటి వారికి దేవుడు ఎప్పుడు కూడా తోడుగుండడు దేవుడు అంటున్న నా పేరు పెట్టబడిన నాజన్లు తమను తాము తగ్గించుకోవాలి దేవునికి స్తోత్రం హలలుయ బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యములు ఏమీ రాయబడిందంటే సంఖ్యాకాండం పన్నెండే మూడవచనంలో మోసేను దేవుడు పిలిచాడ మమ్మల్ని పిలవలేదా అని చెప్పి ఆనాడు ఆ యొక్క మిరియం ఆహారంలో వారు హెచ్చించుకుని గర్వపడ్డారు వాడెంత మమంగట అని చెప్పి దేవుని యొక్క సేవకుని విషయమే వారు వెచ్చించుకున్నప్పుడు దేవుడు భయంకరమైన తెగులు వాళ్ళ పంపినప్పుడు వాళ్ళ కుస్తరోగం వచ్చి భయంకరమైన వ్యాధులకు గురైందని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది చాలామంది ఎచ్చించుకుంటారు హెచ్చించుకుంటారు ఆయన కంటే నేను గొప్ప ఆయన నా కింద ఎంత అంటారు అయితే వాళ్ళు మా కింద ఎంత మాకంటే తక్కువ మాకంటే తక్కువ చదివిన వాళ్ళు వాళ్ళు మాకంటే అందము లేనటువంటి వాళ్ళు మాకంట ఆస్తులు లేనటువంటి వాళ్ళు మా కింద గాలు ఎంత అని చెప్పి చాలామంది అనుకుంటారు బైబిల్ చెప్తుంది అలాంటి వారికి దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉండదు కానీ ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారని బైబిల్ చెప్తా ఉంది దేవుని యొక్క వాక్యంలో బైబిల్ గ్రంథంలో ఆ యొక్క యోన గ్రంథం మూడో అధ్యాయం తొమ్మిదవ వచ్చినంలో నిన్నవే పడిన ప్రజలట ఆ యొక్క దేవుని యొక్క వార్త విన్న వెంటనే దరిద్రుల వరకు ధనికుల వరకు చిన్నవారు మొదలుకున్న పెద్దల వరకు ప్రజలు మొదలుకున్న రాజుల వారి వరకు దారిద్రులు మొదలుకున్న ధనికుల వరకు ప్రతి ఒక్కరు కూడా తమను తాము తగ్గించుకున్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత వల్ల మీకు రాకుండా తొలగిపోయి చేయను ఉద్దేశించిన కీడును దేవుడు మానిండు చెయ్యకూడదని తలంచిన మేలును తిరిగి దేవుడు వాళ్ళకు చేస్తాడు దేవునికి స్తోత్రం హాలూయ బైబిల్ గ్రంథంలో లూకాస్ వార్త పద్దెనిమిది అధ్యాయం అదే పద్నాలుగు వచ్చిన శుంకరి అనేటి వ్యక్తి పరిషయుడు అనే ఇద్దరు ప్రార్థన చేస్తూ ఉన్నారు అయితే పరిషయుడు హెచ్చించుకొని ప్రార్థన చేస్తుంటే దేవుడు వాడు ప్రార్థన వినలేడు కానీ శుంకరి తగ్గించుకొని ప్రార్థన చేశాడు కాబట్టి దేవుని వారి ప్రార్థన విని వారి పాపాలు క్షమించేసాడు బైబిల్ గ్రంథంలో ఆది కాండం పద్దెనిమిది అధ్యాయం ఇరవై మూడు నుండి కొన్ని వర్షం వరకు చదివినట్లయితే అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు దేవా నీ దాసుడైన దువులాంటి వాడనైనా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఆ పట్టణంలో వంద మంది మైతి మంత్రులు ఉంటే వారిని బట్టి ఆ పట్టణమును కాపాడుతావా అన్నాడు దేవుడు అన్నాడు కాపాడుతా అని చెప్పిండు అయితే ఒకవేళ లెక్క వాడి తక్కువైతారేమో నీ పాద దుమ్మి దూళ్ళంటి నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో యావదీ నీతి మంతులు ఉంటే వారిని బట్టి ఆ పట్టణమును కాపాడుతావా ఆ యొక్క శుభమ గురువు పట్టణం గురించి ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవుడు అన్నాడు యాభై మంది నీతి మంత్రులు ఉంటే నేను కాపాడుతానని చెప్పి దేవుడు సెలవిచ్చాడు నా ప్రియ సహోదరి సహోదరుడా దీన్ని బట్టి మనం ఆలోచన చేసుకోవచ్చు ఆ యొక్క అబ్రహము ఎంతో తగ్గించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రిలరా దేవుని సన్నిధి మనతో ఉండాలంటే ఈ సంవత్సరం మనతో ఉండాలంటే మన జీవితంలో మనల్ని మనం తగ్గించుకోవాలా మన ఓదను బట్టి మన ఆస్తుల అంతస్తులను బట్టి మన అందాన్ని బట్టి మన జ్ఞానాన్ని బట్టి మన పేరు ప్రఖ్యాంతులు పలుకుబడిని బట్టి మనం హెచ్చించుకుంటే దేవుని సన్నిధి మనం అనుభవించలేము కానీ దేవుని యొక్క సన్నిధి మనకు ఉండాలంటే మనల్ని మనం ఏం చేయాలో చెప్పండి తగ్గించుకోవాలి దేవునికి స్తోత్రం హలలుయ్య ప్రిలార నేదే రాజు తగ్గించుకున్న హెచ్చించుకున్నాడు ప్రిలారా గాడిద వాళ్ళే గడ్డి మేస్తాడు పక్షిరాజు వాళ్ళే రోమం పెరిగి మంచు కురిచి ఆ మనుషులు ఆయన మునిగిపోయాడు దీన్ని బట్టి మనం ఆలోచన చేసుకోవచ్చు ఆ యొక్క పరో హెచ్చించుకున్నాడు ఆ యొక్క జల సమాధి అయిపోయాడు ప్రిలార మన జీవితంలో మనం తగ్గించుకుంటే దేవుని యొక్క సన్నిధి మనం మనం భవిస్తామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది రెండవది ఎటువంటి వారికి దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉంటుందంటే దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండాలంటే ఒకటోది మనని మనం తగ్గించుకోవాలి రెండవ దేవుని యొక్క సన్నిధి మనతో ఉండాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి చాలామంది జీవితాల్లో ప్రార్థన అంటే చాలా మందికి తెలియదు దిన రెండవ గ్రంథం ఏడాధ్యాయం పద్నాలుగు వచ్చినంలో తగ్గించుకొని ఉపవాస ప్రార్థన చేయాలి ప్రిలార ఉపవాస ప్రార్థన అంటే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ నివాసం చేయటం అనేది దాని అర్థం ప్రిల్లారా బైబిల్ గ్రంథం చెప్తా ఉంది అనేక మంది భక్తులు ప్రార్థన చేస్తారు దానికి ముందు యేసుక్రీస్తుల వారి లోకానికి వచ్చినప్పుడు మార్క్స్ వార్త ఒకటి అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో ఇక చాలా చీకడు ఉండగా పెందల కడను లేచి ఆయన అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తాడు అని మా బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది అదే బైబిల్ గ్రంథంలో లూకాస్ వార్త ఆరాధ్యాయం పన్నెండు వచనంలో ఆ దినములందు ఆయన ప్రార్థన చేయటకు కొండ ఎక్కి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపిండు అనే మాట బైబిల్లో స్పష్టంగా రాయబడింది దేవునికి స్తోత్రం హె లూయా మత నాలుగ అధ్యాయం ఒకటి వచనంలో మనకు చదివితే అప్పుడు ఏసు అపవాది చేత చోధింపబడటకు ఆత్మ వలన అరణ్యంలోనికి ప్రార్థన చేయడానికి ఏసు వారు కొనుపబడ్డారు ప్రిలార బైబుల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో లూకావార్థ ఇరవై అధ్యాయం దేవుని యొక్క వాక్యం ముప్పై మూడు నుండి ముప్పై ఆరు వరకు ప్రిలరా దినమైన దినమన గడియ తెలియదు కాబట్టి మనము ప్రార్థన చేయాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మీరు ఉదయం ఒకవేళ తిండి వలన మత్తు వలన మీరు ఐక్య విచారణ వలన మీరు మందం కాకున్నట్టు మీరు మెలుకో కలిగి ప్రార్థన చేయండి అని రాయబడింది మతై స్వార్థ అదే బైబిల్ గ్రంథంలో ఇరవై ఆరు అధ్యాయం నలిపగడ వచనంలో మీరు శోధనలు పడకున్నట్లు మెలుకో కలిగి ప్రార్థన చేయండి అని చెప్పి రాయబడింది మొదటి తెలుగుకి రాసిన పత్రిక ఐదు అధ్యాయం పదిహేను వచనములో ఎడతెగక ప్రార్థన చేయండి ఎడతెగక చెయ్యండి ఎడతెగక చెయ్యండి అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రిలారా దేవుని యొక్క సన్నిధి మనతో ఉండాలంటే మనం చేయవలసినటువంటి పని ప్రతినిత్యం ప్రార్థన చేయాలి ప్రార్థన ద్వారానే జయం ప్రార్థన ద్వారానే ప్రతి క్రియలు లయమైపోతాయి ప్రార్థన ద్వారానే అభివృద్ధి ప్రార్థన ద్వారానే ఆశీర్వాదం చాలామంది ప్రార్థనలు చల్లారిపోయారు చాలామంది ప్రార్థనలో వాళ్ళు అసలు నిజంగా అయిపోతున్నారు చాలామంది ప్రార్థనలు వెనుకబడిపోతున్నారు మనము ప్రార్థన చేయాలి కొన్నిసార్లు ఉపవాస ప్రార్థన కూడా చేయాలని బైబిల్ సెలవిస్తూ ఉంది మూడవది బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో దానియలు గ్రంథం ఆరాధ్యాయం పదవచనాల్లో ఏమి రాయబడిందంటే దానియలు ముమ్మారు మూడు సార్లు ప్రార్థన చేశారట యాభై ఐదో దావికీర్తనలో ఏమి రాయబడిందంటే ఏడవ వచనాల్లో సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించచ్చు మొర్ర పెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించును అని రాయబడింది దేవునికి స్తోత్రం ప్రియలారా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఏస్తేరి గ్రంథం నాలుగైదు పదిహేను పదహారు వచ్చిన ఏస్తేరి యూదులంతా ఉపవాసం చేసి ప్రార్థన చేసినప్పుడు ఆమాను చేసిన కుట్ర తిరిగి ఆయన మీదికే అది తొరలించబడింది యూదా జనంగం కొరకై ఏ ఉరికంబను ఆయన సిద్ధం చేశాడు అదే ఉరికంబ మీద తాను ఉరి తీయబడ్డాడు కారణమేందో తెలుసా కేవలం ప్రార్థన ద్వారా దేవునికి స్తోత్రం హాలెల్లుయా బైబిల్ గ్రంథంలో యోన గ్రంథంలో యోన చేప గర్భంలోనికి వెళ్ళిన తర్వాత చేప రింగివేయబడిన తర్వాత చేప గర్భంలో నుండి దేవునికి మొరపెట్టాడు దేవుడు చేపకు ఆజ్ఞాపించాడు వెళ్ళి నినవే పట్నంకి వెళ్ళి కక్కువ అన్నాడు అంటే ప్రియలరా కారణం ఏంటంటే కేవలం ప్రార్థన దేవునికి స్తోత్రం అదే కాకుండా నా ప్రియ సహోదరి సహోదరుడా ఆ యొక్క బైబిల్ గ్రంథం జలవిస్తుంది మూడోది దేవుని సన్నిధి మనతో ఉండాలంటే అదే రెండు దినవృత్తాంతల గ్రంథం అదే ఏడాధ్యాయం పద్నాలుగు వచనంలో చెడు మార్గాలు విడిచిపెట్టాలి ప్రిలారా ఇప్పటి వరకు చెడు స్నేహాలు నీకు ఉన్నాయి ఇప్పటి వరకు చెడు అలవాటు నీళ్ళ ఉన్నాయి ఇప్పటి వరకు బూతులు నీలో ఉన్నాయి ఇప్పటి వరకు నీళ్ళు అబద్ధాలు నీళ్ళు ఉన్నాయి ఇప్పటివరకు వ్యభిచార క్రియలు నీలో ఉన్నాయి ఇప్పటి వరకు వ్యభిచారం చేస్తున్న వారితో సహకరించే జీవిత నీలో ఉన్నది ఇప్పటి వరకు విగ్రహార్ధన నీలో ఉన్నది ఇప్పటి వరకు పాప జీవిత నీలో ఉన్నది అవన్నీ చెడు కార్యాలు దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు కాబట్టి నీ చెడు కార్యాలను కూడా విడిచిపెట్టాలి వాటిని విడిచిపెట్టినప్పుడు దేవుడి సన్నిధి నీతో తప్పకుండా వస్తూ ఉంటుంది దేవునికి స్తోత్రం హలూయ బైబిల్ గ్రంథంలో మతైస్సు వార్త అయితే పద్దెనిమిది అధ్యాయం ఒకటో వచ్చిన ఏం చెప్తుందంటే పిల్లల వలె పిల్లల వలె తమను తాను తగ్గించుకోవాలని చెప్పి బైబుల్ చెప్తా ఉంది పిల్లల వలె మనం మార్పు పొందినటువంటి బిడ్డలవారి అయితేనే తప్ప పరలోక రాజ్యం వెళ్ళలేమనే మాట బైబిల్లో రాయబడింది అదే బైబిల్ గ్రంథంలో మతైస్సు వార్త ఇరవై వచనంలో కూడా యోహన్ స్వార్త మూడోది ఆరో వచనంలో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే తప్ప పర్యోగరాజునికి వెళ్ళలేడు అని చెప్పి రాయబడింది ఉంది ప్రియలార మతే స్వార్థ ఐద్యాయం ఇరవై వచనంలో శాస్త్రాల నీతి కండను పరిశీలన నీతి కండను మీ నీతి అధికంగా కాకపోతే మీతో దేవుని యొక్క సన్నిధి ఉండదని చెప్పి బైబిల్ సరవిస్తూ ఉంది ప్రియలారా మన జీవితాల్లో ఆ యొక్క ఎప్పేస్ పత్రిక ఐద్యాయం ఎక్కడ వచనంలో ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకోవాల దేవుని పోలి జీవించాలని రాయబడింది అదే మొదటి మొదటికొరంతి పత్రిక ఆరాధ్యాయుని తొమ్మిది వచ్చిన ఏం రాయబడింది అంటే ప్రిలరా మోసపాకుడి ఆ యొక్క దేవుడు వెక్కిరించబడడు అన్యాయస్తులు దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారులు కానేరని బైబుల్ చెప్తా ఉంది అన్యాయంగా జీవిస్తే అక్రమంగా జీవిస్తే అవినీతిగా జీవిస్తే దేవుని యొక్క రాజ్యం వెళ్ళలేవు దేవుడినితో అసలు ఉండలేడు ప్రా దేవుని సన్నిధినితో ఉండాలంటే చెడు మార్గాలన్నీ కూడా మనం విడిచిపెట్టేవారిగా ఉండాలా నాలుగో చివరి మాట ఆ యొక్క దేవుని యొక్క సన్నిధి మనతో ఉండాలంటే అదే దినవృత్తాంతంలో రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో ఏమీ రాయబడిందంటే ఆ యొక్క దేవుణ్ణి మనము వెదకాలని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది దేవుణ్ణి మనం వెదికే వారిగా మనం ఉండాలి ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో బైబిల్ గ్రంథం చెప్తా ఉంది యాభై మూడో దావి కీర్తన ఆ యొక్క రెండో వచనంలో ఏమి రాయబడిందంటే వివేకం కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడట ఆకాశం నుండి ఆ చూసి నరులను ప్రతినిత్యము పరిశీలన చేస్తున్నాడట వివేకం కలిగి దేవుని వెతుకువారు ఎవరైనా కలరేమో అని చెప్పి దేవుడు ప్రాతినిత్యము చూస్తున్నాడు అని చెప్పి రాయబడింది ప్రియారా ఆ యొక్క దేవుడు సమీపం ఉండగానే మీరు ఆయనను వెతకండి వేడుకోనండి అని చెప్పి బైబిల్ సెలవిస్తూ ఉంది ప్రియలార దేవుణ్ణి మనం వెతికే వారిగా మనం ఉండాలి దేవుణ్ణి మనం వెతకకపోతే బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క సన్నిధి మనం అనుభవించలేం ప్రియలార బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం ఎనిమిది అధ్యాయం పదిహేడు వచ్చిన చదివినట్లయితే జాగ్రత్తగా నన్ను వెతుకువారు నన్ను కనుక్కుంటారు అని చెప్పి దేవుడు సెలవిచ్చాడు పరమగీతం మూడు అధ్యాయం ఒక్క నుండి ఆరు వరకు ఆయనని వెదకాలని చెప్పి బైబిల్ చెప్తూ ఉంది నా ప్రియ సహోదరుడా దేవుని యొక్క సన్నిధి సంవత్సరం అంతా నీతో ఉండాలంటే నాలుగు పనులు చేయాలి ఒకటిని జీవితాల్లో నిన్ను నువ్వు తగ్గించుకోవాలి మనల్ని మనం తగ్గించుకోవాలి మనం జీరో ఏసై ఒక్కడు మాత్రమే హీరో ప్రియుల మనం తగ్గించుకోవాలి మన తెలివితేడలను బట్టి మనం ఫీల్ కావద్దు అదే కాకుండా మన ఆస్తి అంతాస్తులు అందం చందం మన కులం మన బంధు బలగం మన చదువు మన డబ్బు మన ఓదను బట్టి మనం ఎప్పుడు కూడా అతిసేపటి తగ్గించుకోవాలి అదే కాకుండా ఆ యొక్క చెడు మార్గాలు విడిచిపెట్టాలి దేవుడి యొక్క సన్నిధి మనతో ఉండాలంటే రెండవది ఏంటంటే ప్రార్థన చేయాలి మూడవది ఏంటంటే ఆ యొక్క మన జీవితాల్లో చెడు మార్గాలు విడిచిపెట్టాలి నాలుగోది ఏంటంటే మన దేవుని యొక్క సన్నిధానంలో మనం దేవుణ్ణి వెదకాలి ఈ నాలుగు కార్యాలు చేసినప్పుడు దేవుడు తప్పకుండా నీతో వస్తూ ఉంటాడు ఈ సంవత్సరం అంతా నీతో ఉండి ఈ సంవత్సర ఆరంభ దినం మొదలుకొని చివరి వరకు నీతో ఉండి తన సన్నిధి నీతో రానిచ్చి నేను కాపాడి సంవత్సరాన్ని సుఖంగా సంతోషంగా సమాధానంగా ఆనందంగా ఆశీర్వదకరంగా వెళ్ళబూచినట్లు దేవుడు చేస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం నా ప్రియ సహోదరి సహోదరుడా నా వాక్యం విన్నటువంటి మీరు ఎంతమంది ఆయన సన్నిధి మీతో రావాలని చెప్పి కోరుకుంటున్నారు ఎంతమంది మీ చెడు మార్గాలు విడిచిపెట్టాలనుకుంటున్నారు ఎంతమంది మీ జీవితాల్లో దేవుని వెతకాలనుకుంటున్నారు ఎంతమంది ప్రార్థన చేయాలనుకుంటున్నారు ఎంతమంది దేవుని తగ్గించుకోవాలనుకుంటున్నారు దేవుని వాక్యం విన్నారు దేవుని వాక్యం మీకు ఆశీర్వాదకరంగా మారిందంటే ఈ వాక్యాన్ని ఇంకా అనేకలకు అందించడానికి మీరు ముందుకు రండి ఈరోజు వాక్యాన్ని మీకు ఇంత చక్కగా అందించబడిందంటే ఎందరో నిరుపేదలైనటువంటి వారు ప్రయాసపడుతూ వారు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు బైబిల్ చెప్తుంది ప్రభునందు మీ ప్రయాసం ఎప్పుడు కూడా వ్యర్థం కాదు బైబిల్ చెప్తుంది ఈయుడు మీ కీయబడుతుంది బైబిల్ చెప్తుంది ఎట్టి కొలతో మీరు ఇస్తారు అటు కొలతో మీరు పొందుకుంటారు బైబిల్ చెప్తుంది నాతో సువార్థ పనులు పాలు పంచుకున్న వారి పేర్లు పరలోకంలో జీవగ్రంథాలు రాయబడుతుంటాయి నీ పేరు జీవగ్రంథం ఉండాలనుకుంటున్నారా మీ యొక్క ప్రయాసం ప్రభునంద వ్యర్థంగా ఉండాలనుకుంటున్నారా మీరు ఎట్టి కొలతో ఇస్తారో అట్టి కొలతతో మీరు తిరిగి పొందుకోవాలనుకుంటున్నారా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని కొరకు ఆ యొక్క అందించడానికి టీవీ స్వాన్సార్ మీరు చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక మహోన్నతుడా నీ పాదములకు స్తోత్రాలు తండ్రి నా సన్నిధి మీతో రావాలంటే తండ్రి నీకు స్తోత్రం మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అన్నావు చెడు మార్గాలు విడిచిపెట్టండి అన్నావు నీకు స్తోత్రం స్తోత్రం ప్రార్థన చేయమన్నావు నిన్ను వెతుకుమని సెలవు నీ వాక్యం ఎంతోమంది విన్నారు వారిని అందరినీ దర్శించండి వారు చెడు మార్గాలు ఏ విడిచిపెట్టుదురు గాక వారు ఏ సున్నామోలు తగ్గించుకుందరుగాక వారు ప్రభా ప్రార్థన చేయుదురుగాక నామములు వారు నిన్ను కాలం అంతా నిన్ను వెతుకుదుర్గా నీ సన్నిధి వారితో ఉండి సంవత్సర ఆర ముగింపు వరకు మీరు భయమే తెచ్చుకోమని ఏసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి మా చిరునామా పెనుయేలు ప్రార్థన మందిరం కరీంనగర్ రోడ్ మోర్తాడ్ నిజామాబాద్ జిల్లా తెలంగాణ మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ Double nine zero eight double seven double one four six.